హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందమైన లోకం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నిన్న సండే అందరు ఎంజాయ్ చేశారా? ఇంకా ఇదైతే సండే రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఆల్రెడీ లేట్గానే లేచాము సండే రోజు. మా హస్బెండ్ కూడా హాఫ్ తీసుకున్నారనమాట, వీక్లీ హాఫ్. యాక్చువల్గా థర్స్డే థర్స్డే ఉంటుంది కదా, ఈసారి సండే తీసుకున్నారు. ఇంక ఇక్కడైతే టిఫిన్ చేసేసాము, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయి లంచ్కి వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసుకుందామని చెప్పేసి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని ఇంక ఇక్కడైతే అలెక్సా ఆన్ చేస్తున్నాము. అమెజాన్లో తీసుకున్నాము ఇది. ఇంక ఇక్కడ మా పాప నాకు ఇష్టమైన పాటలే పెట్టమని చెప్పాను అనమాట. ఈరోజు సండే కదా, వీక్ డేస్లో వాళ్ళ ఇష్టం. వాళ్ళ టీవీలో వాళ్ళకి ఏది కావాలంటే అది పెట్టుకుంటారు, ఫోన్లో ఏది కావాలంటే అది పెట్టుకుంటారు. నేను పెద్దగా ఇన్వాల్వ్ అవ్వను అనమాట ఆ టీవీ విషయంలో. ఈ అలెక్సా సాంగ్స్ ఇవన్నీ నేను ఇన్వాల్వ్ అవ్వను. నాకు ఎప్పుడు వినాలనిపిస్తే నా ఫోన్లో నేను పెట్టుకొని వింటూ ఉంటాను అనమాట. ఇంక ఇక్కడైతే ఈరోజు నాకు ఇష్టమైన పెట్టాల్సిందే అని చెప్పేసి నేను గట్టిగా చెప్పేశాను. ఇంక అందుకని చెప్పి మా పాప నాకు ఇష్టమైన సాంగ్స్ సెట్ చేస్తుంది అనమాట అలెక్సాలో. దీని చుట్టూ బ్లూ లైట్ వస్తుంది కదా, బ్లూ లైట్ వస్తుంటే అది మనం చెప్పేది రికార్డ్ చేసుకుంటున్నట్టు ఆన్ అవుతున్నట్టు అనమాట. బ్లూ లైట్ ఆగిపోయిందంటే ఇంకా ప్లే అవుతున్నట్టు ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడైతే మేము చెప్తున్నాము ఏం కావాలి, ఏం సాంగ్స్ కావాలి అని దానికి చెప్తుంటే ఇంకా అది రికార్డ్ చేసుకొని ప్లే చేస్తుంది అనమాట. నాకైతే గోవింద గోవింద మూవీలో సాంగ్స్ అంటే చాలా ఇష్టం అది. అండ్ రోజా మూవీలో కొన్ని సాంగ్స్ అంటే ఇష్టం. ఉన్నాయి రండి, ఒక్క మూవీలో అని కాదు, ఒక్క హీరో అని కాదు, ఒక సింగర్ అని కాదు, మ్యూజిక్ను బట్టి నాకున్న మూడును బట్టి వింటూ ఉంటాను అనమాట. ఇంక ఇక్కడైతే సాంగ్స్ అయితే ఆన్ చేసుకొని అలెక్సాలో పెద్ద సౌండ్ పెట్టమని చెప్పాను అనమాట మా పాపని. పెద్ద సౌండ్ పెట్టేసి వచ్చేసింది. ఒక్కొక్కసారి ఎందుకో నాకు పెద్ద సౌండ్ పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తూ పనిచేసుకోవడం అంటే మంచి ఊపు వస్తుంది అనమాట. పని టకటకటకటగా అయిపోద్ది పని అసలు అప్పుడు. ఇంక ఇక్కడైతే కాఫీ తాగుతూ ఆ పాటలు వింటూ మా హస్బెండ్ తోటి పిల్లలతోటి మాట్లాడుతూ కూర్చున్నాము. కర్రీస్కి అన్నీ రెడీ చేసి కూర్చున్నాం. ఈరోజు సండే కదా అక్క, నాన్ వెజ్ లేదా అని అడుగుతారేమో. నాన్ వెజ్ కూడా ఉంది, అయితే ఫస్ట్ నాన్ వెజ్ మేము ప్లాన్ చేసుకోలేదనమాట. నేనే చెప్పాను ఈరోజు మొత్తం వెజిటేరియనే చేసేస్తాను, ఎక్కువ ఐటమ్స్ తీసుకొని తినేసేయాలి ఈరోజు అసలు ఫుల్గా అని చెప్పేసి. ఇంకా అవి ఏమేమి చేసావేంటనేది మీకు చూపిస్తాను. ఇంక ఇక్కడైతే మేము ఇక్కడ సాంగ్స్ వింటూ మాట్లాడుకుంటుంటే పార్సిల్ ఒకటి వచ్చేసింది. అది బ్లాక్ క్రిస్టల్స్ చైన్ అనమాట. నాదే ఆర్డర్ పెట్టాను నేను. 199 రూపీస్ పడింది, అప్రాక్సిమేట్గా 200 రూపీస్. ఇది మా స్టూడెంట్ వాళ్ళ మదర్ సేల్ చేస్తే తన దగ్గర తీసుకున్నాను అనమాట. వాట్సాప్ స్టేటస్లో చూసి బుక్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ నేను నా బ్లాక్ బీడ్స్ మొత్తం, క్రిస్టల్స్ కానీ బీడ్స్ కానీ మొత్తం ఆవిడ దగ్గర తీసుకున్నవి ఉంటాయి. నాకు బాగా నచ్చుతుంది కలెక్షన్. చాలా సింపుల్వే తీసుకుంటానండి, నాకు హెవీగా ఉండేవి ఇంట్రెస్ట్ ఉండవు. చాలా సింపుల్గా డైలీ వేర్ వేసుకునేవి మాత్రమే తీసుకుంటాను. అది నాకు నల్లపూసలు నెక్కి కరెక్ట్గా నెక్కుంటే ఎంత ఇష్టమో అసలు. కిందకి అన్నా కానీ లాంగ్ అన్నా కానీ నాకు వెరీ షార్ట్ నల్లపూసలు చైన్స్ అంటే చాలా ఇష్టం. ఇది నల్లపూసలు కాదండి, క్రిస్టల్స్. ఈ మధ్య నల్లపూసలు తీసుకోవట్లేదు అనమాట, క్రిస్టల్సే బ్లాక్ క్రిస్టల్స్ తీసుకుంటున్నాను నల్లపూసల్లాగా. ఇది డైలీ వేసుకోవడానికి యూజ్ అవ్వదులే కానీ ఎప్పుడన్నా అకేషనల్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు నచ్చి నేను తీసుకున్నాను అనమాట. నా దగ్గర అన్నీ ఇట్లాంటి చిన్న చిన్నవే ఉంటాయి, నల్లపూసలు హెవీ ఉండవు అనమాట. ఇంక ఇక్కడైతే మొత్తానికి మా హస్బెండ్ కూడా పక్కన సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నాం. మా బాబాయ్ అయితే మాత్రం కటింగ్ కని వెళ్ళిపోయాడు, కటింగ్ చేయించుకొని వస్తానని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళకి స్కూల్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి, ఫస్ట్ నుంచి ఉంటాయి అనమాట. అంటే రేపటి నుంచి హై స్కూల్ వాళ్ళకి ఉంటాయి, ప్రైమరీ వాళ్ళకి ఇంకా తెలీదు. హై స్కూల్ వాళ్ళకి కూడా ఇంకా చెప్పలేదు కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫస్ట్ నుంచి ఉంటాయి అని చెప్పేసి. ఇంకా అందుకని చెప్పేసి కటింగ్ చేయించుకురా అంటే చేయించుకురావడానికి వెళ్ళాడు. వాడికి జుట్టు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. నేనే కటింగ్ చేయించని పోరుకులాడుతూ ఉంటాను అనమాట. నా బాధ భరించలేక వెళ్ళిపోతాడు కటింగ్కి. ఇంక ఇక్కడైతే మా పాప నేను కట్ చేస్తాను వెజిటేబుల్స్ నేను కట్ చేస్తానని కూర్చుంది. చేతులు కట్ అవుతాయమ్మా అన్న కూడా వినలేదు. ఇంక అందుకని బెండకాయలు అయితే కొంచెం లాంగ్గా ఉంటాయి కదా, దూరంగా పట్టుకొని కట్ చేయొచ్చులే అని చెప్పేసి ఇంకా బెండకాయలు కట్ చేస్తుంది అనమాట. ఇక్కడ అస్సలు వినదు, పని చేయడానికి ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుందో అదే చదువుకోమంటే ఎక్కడ లేని పనులన్నీ గుర్తొచ్చేస్తాయి దానికి. అవి సర్దుతుంది, ఇవి సర్దుతుంది, బుక్స్ సర్దుకోవాలంటుంది, బ్యాగ్ సర్దుకోవాలంటుంది, అన్నీ క్లీన్ చేసుకోవాలి, ఎన్ని కారణాలు చెప్తుందో చదువుకోమంటే మాత్రం. కానీ డైలీ ఈవినింగ్ టైము మా పిల్లలకి స్టడీ అవర్స్ ఉంటాయి అన్నమాట ఇంట్లో.
ఇంకిక్కడ ఆవిడైతే కట్ చేస్తుంది బెండకాయలు. ఇక్కడ సోఫా కవర్స్, కుషన్ కవర్స్, బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, టీపాయ్ కవర్స్, ఫ్రిడ్జ్ కవర్ మొత్తం తీసేసి వాషింగ్లో వేసేసాము ఈరోజు. ఇంకా అవన్నీ మీకు ఎప్పుడు చూయించేవే కదా అని చెప్పేసి నేను అవన్నీ చూయించలేదన్నమాట, తీయడం వేయడం అవన్నీ ఇంకా వేయలేదు. తీసి వాషింగ్ మిషన్ ఇప్పుడు ఆన్లో ఉందన్నమాట, వాషింగ్ మిషన్లో వేసేసాను మొత్తం. తర్వాత డోర్ మ్యాట్స్ అవన్నీ వేసేస్తాను. అవి అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే కూరగాయలు కట్ చేస్తున్నాం. నేను యాక్చువల్గా ప్లాన్ చేసుకున్న ఐటమ్స్ ఏంటంటే ఒక ఫ్రై, ఒకటి పకోడీల టైపు, ఒకటి కర్రీ, పప్పు, సాంబార్ కానీ రసం కానీ ఏదో ఒక స్వీట్, ఫ్లేవర్డ్ రైస్ ఏదైనా కానీ, జీరా రైస్ కానీ, ఫ్రైడ్ రైస్ టైప్లో కానీ, లేదా క్యారెట్ రైస్ కానీ, ఇవి వీటిలో ఏదో ఒకటి చేసుకోవాలి అని చెప్పేసి చక్కగా అప్పడాలు వడియాలు అవి వేయించుకొని తినేసేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను. కాకపోతే మా వాళ్ళు నా ప్లాన్ అంతా మార్చేశారు. ఏంటంటే మా పాప ఇవన్నీ నేను కట్ చేస్తుంటే చికెన్ కావాలి అని అందనమాట. నాకు చికెన్ ఫ్రై కావాలి మమ్మీ, ఇంకేమైనా కావాలా ఐటమ్స్ అని నేనే అడిగాను, కిలికి మరీ అడిగాను అనమాట వాళ్ళని. చికెన్ ఫ్రై కావాలి మమ్మీ నాకు అంది. ఇంకా వాళ్ళ డాడీ ఆగుతారా, ఆడపిల్లలు అడగటం ఫాదర్స్ తీసుకురాకుండా ఉండటమా, ఎలా అయినా అమ్మాయిలకి ఫాదర్స్ ఫాదర్ రిలేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా మదర్ రిలేషన్ కన్నా, అబ్బాయిలకి మదర్తో రిలేషన్ ఎక్కువ ఉంటుంది. మా ఇంట్లో కూడా అంతే ఉంటుంది. మా బాబు అంతా కొంచెం పెద్దోడు కదా, దీనికన్నా కొంచెం మెచ్యూర్డ్గానే ఆలోచిస్తాడు, నా వైపు నుంచి నా గురించి ఎక్కువ ఆలోచిస్తాడు అనమాట. మమ్మీ నీకేది ఇష్టం, మమ్మీ ఎక్కడికి వెళ్దామని నా డెసిషన్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు. మా పాప అలా కాదు, డెసిషన్ తీసేసుకొని వాళ్ళ డాడీకి చెప్పేస్తుంది. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇంకా నో అనే ప్రసక్తే లేదనమాట. ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తుంటే మేడం గారికి కళ్ళం పట్టే నీళ్ళు వస్తున్నాయి అంట, అందుకని కళ్ళు మూసుకొని కూర్చుంది. ఇంకేం చేస్తాను, దీంట్లో ఒక పకోడీ తీసేశాను, ఫ్రై తీసేశాను, రెండు తీసేసి ఇంకా చికెన్ అయితే వాళ్ళ డాడీ ఆర్డర్ పెడుతున్నారనమాట. బయటికి వెళ్ళి తీసుకొచ్చే ఓపిక నాకు లేదని చెప్పేసి ఆర్డర్ పెడుతున్నారు. అది ఎక్కడ ఆర్డర్ పెట్టారు, ఎలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను. కాకపోతే ఈ వీడియోలో ఓన్లీ కటింగ్ రొటీన్ చూపిస్తున్నాను అనమాట, ఈరోజు చేసుకున్న వర్క్. నెక్స్ట్ వీడియోలో మీకు కుకింగ్ అంతా చూపిస్తాను, ఏమేమి వండాను, ఏమేమి ఐటమ్స్ చేసుకున్నాను, ఎలా చేశాను, ఈజీగా సూపర్ అంటే సూపర్ ఈజీగా చేసేసాను అనమాట వంటలు. ఎన్ని చేసినా కానీ చాలా ఫాస్ట్గా చేసేసుకొని హ్యాపీగా తినేసాము. అది ఎలా చేశాను అనేది మీకు మొత్తం ఇదే వీడియోలో పెట్టేయాలంటే చాలా లెంత్ ఎక్కువ అవుతుంది, హాఫ్ అన్ అవర్ పైన వస్తుంది అనమాట. అంతసేపు మీరు చూడలేరు, నేను ఎడిట్ చేయలేను, వాయిస్ ఓవర్ ఇవ్వలేను, అందుకని చెప్పేసి టూ వీడియోస్గా పోస్ట్ చేస్తాను. ఇది కటింగ్, ఓన్లీ నా రొటీన్ వర్క్ చూపిస్తాను దీంట్లో అనమాట. కొంచెం వర్క్ వెజిటేబుల్స్ ఏమేమి కట్ చేసుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు కుకింగ్ అనేది వచ్చేస్తుంది. ఇంకెక్కడైతే కట్ చేసిన ముక్కలన్నీ టమాటోస్, బెండకాయలు, ములక్కాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ నాకు సాంబార్లోకి పెట్టేసుకున్నాను అనమాట. ములక్కాయలు ఆల్రెడీ నేను తీసుకొచ్చినప్పుడే వాష్ చేసుకొని కడిగి ముక్కలు ముక్కలు కట్ చేసి పెట్టుకుంటాను, అవి అయితే కట్ చేసే పని లేదు. ఒక టమాటో అలాగే ఒక ఆనియన్ కట్ చేశాను. బెండకాయలు మా పాప కట్ చేసింది. ఇంకెక్కడైతే చిన్న బీరకాయ ఉందండి, అది చట్నీకి సరిపోదు, కర్రీకి సరిపోదు, అందుకని చెప్పేసి దాంతో పప్పు చేసేద్దామని చెప్పేసి బీరకాయ చెక్కు తీసి ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకిక్కడ సాంబార్లో నాకు క్యారెట్ అంతగా నచ్చదు అనమాట, ఎందుకో సాంబార్ ఫ్లేవర్ మారిపోతుంది అనిపించింది నాకు, అందుకని చెప్పి నేను వెయ్యను. ఇంకా మా పాప మా హస్బెండ్ మేము తింటాం క్యారెట్ వేయాల్సిందే అని చెప్తే ఇంకా క్యారెట్ కూడా తీసుకొచ్చి కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మనం బీరకాయకి తొక్కు తీస్తాం కదా, ఆ తొక్కుతో కూడా మనం బీరకాయ మీద గ్రీన్ కలర్ది అంతా తొక్కు తీస్తాం కదా, దాంతో కూడా మనం చట్నీ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే నాకు చాలా చిన్న ముక్క, అది చట్నీకి రాదు అనమాట అది పైన తొక్కు అనేది, అందుకని చెప్పేసి నేను పడేసేసాను. ఎక్కువ బీరకాయలు ఒక రెండు మూడు బీరకాయలు ఉన్నప్పుడు అయితే మాత్రం తొక్కు తీసి వేస్ట్ చేసుకోకుండా చక్కగా ఒక టమాటో తోటి పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని ఒక టమాటో వేసుకొని వాటిని చక్కగా ఫ్రై చేసుకొని టమాటోస్లో ఉడికిపోతుందండి, తొక్కు గట్టిగా ఉండదు, చక్కగా సాఫ్ట్గా వచ్చేస్తుంది. మనం రోటి పచ్చడి చేసుకున్నట్టు చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, మంచి హెల్దీ కూడా, గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి. ఇంకా నాకైతే చాలా చిన్న ముక్క, మన అరిచేయి మన హ్యాండ్ చెయ్యి ఎంత ఉంటుంది అరిచేయి అంత ముక్క మాత్రమే ఉంది నా దగ్గర, అందుకని నేను ఇంకా స్కిన్ ఎక్కువ లేదులే అని చెప్పేసి నేనైతే అది పడేసేసాను. ఇంకెక్కడైతే మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పచ్చిమిర్చి అయితే ఫ్లేవర్డ్ రైస్ కోసం రైస్లో వేయడానికి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఏ రైస్ అనేది ఇంకా డిసైడ్ చేయలేదు, ఇంకా మా వాళ్ళని అడిగి డిసైడ్ చేస్తాను.
పులిహోర పేస్ట్ ఉంది, నిమ్మకాయలు ఉన్నాయి నిమ్మకాయ ఫ్లేవర్తో, లెమన్ రైస్ చేయాలన్నా, ఇంకా క్యారెట్లు ఉన్నాయి క్యారెట్ రైస్ చేయడానికి, అలాగే జీరా రైస్ చాలా ఈజీ, ఇంకా దానికి మించిన ఈజీ రైస్ ఇంకోటి ఉండదు. ఇంకా అన్నీ ఉన్నాయి, ఇంకా వాళ్ళకి ఏది కావాలంటే అది చేసలేని. పచ్చిమిర్చి అయితే కొంచెం పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకైతే చట్నీకి రెడీ చేస్తున్నాను అనమాట. ఇది కూడా రోటి పచ్చడి టైపే. టమాటోస్, పండు మిరపకాయలు మా హస్బెండ్ ఊరు వెళ్ళారు కదా, అప్పుడు తీసుకొచ్చారు ఊరు నుంచి. మాకు అక్కడ తోటలు ఉంటాయి అనమాట, మిర్చి తోటలు ఉంటాయి మా ఊర్లో. అక్కడ పండుమిర్చి తీసుకొచ్చారనమాట. ఇంక అప్పటి నుంచి నేను వండలేదు, ఏదో ఒక చట్నీలు ఉంటానే ఉన్నాయి ఇంట్లో, ఇది ఏం చట్నీ లేనప్పుడు చేసుకోవచ్చులే అని చెప్పేసి అలాగే పెట్టేశానమాట. ఇంక ఇక్కడ ఇవన్నీ ఒకసారి వాష్ చేసుకొని పెట్టుకుంటున్నాను చట్నీ కోసం. కాకపోతే నేను ఇక్కడ టమాటోస్తో చేస్తున్నాను. మా హస్బెండ్కి అయితే మాత్రం ఆనియన్స్తో చేస్తే చాలా ఇష్టం. ఓన్లీ ఆనియన్స్, పండుమిరపకాయలు చాలా బాగుంటుందండి చట్నీ. నేను వీడియోస్ పెట్టిన ఫస్ట్ మంత్ వీడియోస్లో అనుకుంటా మీకు చూపించాను ఆ చట్నీ ఎలా చేయాలో కూడా. చూడడానికి చాలా రెడ్గా ఉంటుంది. టమాటోస్ వేస్తే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, కానీ ఆనియన్స్ వేస్తే మాత్రం ఫుల్ రెడ్గా ఉంటుంది అనమాట చట్నీ అసలు. అందుకని చెప్పేసి కొన్ని పండుమిర్చి తర్వాత సపరేట్గా తీసేసి ఆనియన్స్ చేద్దామని చెప్పి సపరేట్గా తీసాను తర్వాత. ఇంక ఇక్కడైతే కరివేపాకు, కొత్తిమీర, ఏ కర్రీకి కావాల్సినవి ఆ కర్రీ ముక్కలు కట్ చేసిన ప్లేట్లో వేసేసుకున్నాను, ఫ్లేవర్డ్ రైస్కి, అలాగే సాంబార్కి, అలాగే పప్పుకి. ఇంక ఇక్కడైతే ఇక్కడ కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను అనమాట. కొత్తిమీర కూడా ఒకసారి వాష్ చేసుకొని దాంట్లో ఏమన్నా పీసులు అది ఏమన్నా ఉన్నా తీసేసి ఒకసారి వాష్ చేసుకొని కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నామంటే మనం రైస్లో వేసుకోవచ్చు, సాంబార్లో, పప్పులో, చట్నీలో, దేంట్లోనైనా వేసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ ఇదైతే నాటు కొత్తిమీర అనుకుంటండి, భలే స్మెల్ వస్తుంది అసలు కొత్తిమీర స్మెల్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. అంటే ఇది తీసుకొచ్చినప్పుడు నేను వాష్ చేసి పెట్టలేదు బాక్స్లో, అప్పుడేందో హడావుడిగా ఉండి ఓన్లీ ఆ రూట్స్ మాత్రం కట్ చేసి పెట్టేశాను అనమాట. మట్టి అదంతా రూట్స్కే ఉంటుంది కదా అని చెప్పేసి ఆ రూట్స్ మాత్రమే కట్ చేసి పెట్టాను. అందుకని చెప్పి ఇప్పుడు ఇంకొకసారి వాష్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇది కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకుంటాను. ఇది సరిపోతే ఇంకా ఉంది కావాలంటే తర్వాత కర్రీస్లో వేసేటప్పుడు చూసుకొని వేసుకుంటాను అనమాట. ప్రస్తుతానికైతే ఇదైతే కట్ చేసి పెట్టేసుకుంటాను. దేనికది పెట్టకుండా ఒక ఇది మొత్తం కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మొత్తం సపరేట్ ప్లేట్లో పెట్టేసుకుంటాను. ఫ్లేవర్ అయితే మాత్రం అదిరిపోయిందండి, ఇది కర్రీస్లో వేయకుండా కట్ చేసేటప్పుడు మంచి కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంది. పుదీనా అయితే అంత ఎక్కువ వాడను నేను, ఆ ఫ్లేవర్ కూడా ఎందుకో నాకు నచ్చదు అనమాట. మా వాళ్ళు కూడా అడగరు ఎప్పుడన్నా తీసుకొస్తే పుదీనా చట్నీ కూడా, అది సపరేట్గా పుదీనా చట్నీ ఏం చేయను, కొత్తిమీర కలిపే చేస్తాను దాంట్లో కూడా. ఇంక ఈ విధంగా అయితే కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. యాక్చువల్గా గోబీ ఉంది, గోబీ మంచూరియా, గోబీ ఫ్రై టైప్లో ఒకటి చేద్దాం అనుకున్నాను. ఇంకా మా పాప అంతలోకి చికెన్ అనేసింది కదా, ఇంకా అదైతే క్యాన్సిల్ చేసేసాను అనమాట. ఇంకా చట్నీ ఎలా చేస్తాను ఎవరికైనా తెలియకపోతే చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేస్తానో నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా వస్తుంది చూడండి. ఇదైతే పూరీ చేసిన కడాయి అనమాట, ఇంకా అది కడగలేదు ఎలాగో ఆయిల్దే అని చెప్పేసి ఆయిల్ అంతా వంచేసి తీసుకొచ్చాను. ఎలాగ మిర్చి ఇవన్నీ ఫ్రై చేయాలి కదా అని చెప్పేసి చెప్పాను కదా, మొత్తం టమాటోస్ వేసి చేద్దాం అనుకుంటే మా హస్బెండ్ ఆనియన్స్ వేసి అన్నారు, అందుకని చెప్పి అది కొన్ని మిర్చి తీసి పక్కన పెట్టాను. అది కొంచెం ఆరితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ చట్నీ అయిపోయిన తర్వాత ఆ చట్నీ చేస్తాను. అది చేసేటప్పుడు కూడా ఒకసారి చూపిస్తాను, అది ఇంకా డెడ్ ఈజీ అనమాట దీనికన్నా కూడా. మీకు తెలుసు కదా నేను ఏం వండినా ఈజీగా అయిపోయాయి మాత్రమే చూస్ చేసుకుంటాను. ఈజీగా అయిపోకపోయినా దాన్ని ఈజీగా ఎలా చేయాలో అలా కొంచెం ఆలోచించి ఈజీగా అయిపోయేలాగా చేసేసుకుంటాను అనమాట. ఇంకా టమాటోస్ కూడా మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక 4 చెక్కలు చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా ఫ్రై చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది అనమాట. ఇంక ఇవన్నీ తీసేసుకున్నాను. ఇవి ఎంత క్వాంటిటీ ఎంత తీసుకోవాలి అంటే మిర్చి ఘాటును బట్టి ఉంటుందండి, మిర్చి ఘాటును బట్టి ఉంటుంది. నేను మిర్చి ఎంత తీసుకున్నానో దానికి డబుల్ టమాటోస్ తీసుకున్నాను ఇక్కడ, ఎందుకంటే మిర్చి కొంచెం ఘాటు ఉంటుంది మా ఊరి నుంచి వచ్చిన మిరపకాయలు. అందుకని చెప్పేసి 1.5 కేజీ కూడా ఉండవు మిర్చి, దానికి 1.5 కేజీ వరకు టమాటోస్ తీసుకున్నాను. ఇంక ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట. టక్క 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 నాకు 1/2 అవర్లో ఇవన్నీ అయిపోతాయి, అలాగే 4 బర్నర్ స్టవ్వే కాబట్టి. ఇంకా ముక్కలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకొని ఇంకా లంచ్ టైం అవ్వలేదులేండి, ఓన్లీ 11 ఏమో అయింది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ లేట్గా చేసాం కదా, ఇంకా లంచ్ కూడా 2:00 అవుతుంది నాకు తెలిసి. 12:30 ఆ టైంలో స్టార్ట్ చేస్తాను
ఒక 45 to 1 hour పట్టినా కానీ 1:30 ఆ టైంకి అయితే అయిపోతుంది. ఇంక ఇక్కడ అన్ని కవర్స్ అన్నీ తీసేసాను కదా, అవన్నీ తగిలించుకొని సోఫా కవర్స్ అలాగే కుషన్ కవర్స్ అన్నీ వేసేసి టీపాయ్ కూడా ఒకసారి తుడిచేసుకుంటున్నాను. నీట్గా దీనిపైన ఎక్కువ దుమ్ము పడతానే ఉంటుంది, ఎందుకంటే ఊడ్చినప్పుడు అలాగా దుమ్మంతా రేగి దీనిపైన పడతానే ఉంటుంది. డైలీ ఇది తుడవాల్సిందే కంపల్సరీగా. ఇల్లు ఊడ్చిన తర్వాత తుడుస్తానండి, ముందైతే తుడవను. ఇల్లు ఊడ్చేసిన తర్వాత తుడిచి తర్వాత ఫ్లోర్ క్లీన్ చేసుకుంటాను అన్నమాట. ఇంక ఇక్కడైతే మొత్తం తుడిచేసి దానిపైన ఒక కవర్ కూడా వేసేసుకొని, దీనిపైన ఉంటాయి కదా నా ఐటమ్స్, ఒకటి లైట్ డెకోర్ లైట్ ఒకటి ఉంటుంది, అలాగే ఒక ఫ్లవర్ వాజ్ టైప్, చిన్న ఫ్లవర్ వాజ్ టైప్ ఉంటుంది. ఇవన్నీ ఈ సోఫాకి సంబంధించిన కవర్స్ అన్నమాట, కుషన్ కవర్స్ కానీ అలాగే పిల్లో సోఫా కవర్స్ కానీ సెంటర్ టేబుల్ క్లాత్లు కానీ ఇవన్నీ దీంట్లోనే ఆ బాస్కెట్లో పెట్టుకొని టేబుల్ కిందే పెట్టేసుకుంటాను. ఇంక ఇక్కడైతే అటువైపు హాల్లో ఇంకొక సైడ్ చిన్న బెంచ్ ఉంటుంది కదా, దాని మీద కూడా ఒక కవర్ వేయాలని చెప్పేసి ఇంకా అదైతే తీసుకొని వెళ్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇంకా బెడ్షీట్స్ పిల్లో కవర్స్ కూడా తగిలించేసి అప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. ఇదైతే చాలా మంచి లుక్ ఇచ్చిందనమాట మా హాల్కి. ఇది యాక్చువల్గా డైనింగ్ టేబుల్ బెంచ్, అది వాటర్ లేదని చెప్పేసి నేను ఇక్కడ తీసుకొచ్చాను. పిల్లో కవర్ చూడండి భలే రెడ్గా అట్లా చేత్తో అట్లా అంటూ ఉంటే అనాలనిపిస్తూ ఉందన్నమాట. ఇంక ఇక్కడైతే ఇది చాలా మంచి లుక్ ఇచ్చింది మా హాల్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ కార్నర్ చిన్న ఐడియా చాలా అందాన్ని ఇస్తుంది మన ఇంటికి ఎప్పుడైనా కానీ, మనకి సింపుల్గానే అనిపించవచ్చు కానీ ఓవరాల్ లుక్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇది కార్నర్ బాల్కనీ కార్నర్ అన్నమాట, ఇది ఈశాన్యం మూల ఇలా వస్తుంది. ఇంక ఇక్కడ దానిపైన కూడా ఒక చిన్న కవర్ వేసేసి షీట్ వేసేసి పిల్లో కవర్ మార్చేసి పక్కన ఫ్లవర్ వాజ్ అది కూడా ఒకసారి తుడిచేసి పెట్టేశాను అన్నమాట. ఇదండి వ్లాగ్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు, మంచి కుకింగ్ చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.